फ्रेंड्स वेलकम टू माय चैनल मन आंध्र प्रदेश राष्ट्र व्याप्त में उइलूर मरों अपडेट తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో అది కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం ఏ తేదీన మనకు ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా మన డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూసే వారందరికీ కానీ అన్నదాత సుఖీభవానికి సంబంధించి డబ్బును ఎప్పుడు వేస్తారు అంటే ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దీపావళి కానుకగా ఏ తేదీ మనకు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయలు అయితే జమ అవుతుంది ఇంకా ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోకు ఇది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అతి ఎక్కువ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పెద్ద పథకం రైతులకు పెట్టుబడి అందించేటువంటి పథకం అన్నదాత సుఖీభవ అన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదు అన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్నో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల ఏదైనా సిగ్నల్ ఇస్తారేమో అని ఎదురు చూసడం అయితే జరిగింది కానీ ఇంకా మనకు ఏ ప్రకటన అయితే చేయలేదు అన్నమాట ఇంకా దీపావళి తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది అని కూడా చెప్పడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు అయితే చెప్పబోతున్నాయి ఇక ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలలోకి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వేయబోతున్నారు ఇంకా ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తారో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇటీవలే భారీ వర్షాలు అయితే కురిచాయి ఇంకా ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎక్కడెక్కడ నష్టపోవడం జరిగింది ఇంకా మొన్న విజయవాడతో సహా 11 జిల్లాలలో మనకు భారీ వర్షాలు వరదలు రావడంతో పంటలు నష్టపోయినటువంటి 186,000 మంది రైతుల ఖాతాలోనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం అయితే అందించడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క ప్రస్తావన అయితే కాలేదు దీనికంటే ముందుగానే మన రైతులందరికీ కూడా దీపావళి కానుకగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజులు వర్షాలు భారీగా కురిశాయి ఇక గత 4 రోజుల నుంచి కురిసే వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు అయితే పంట నష్టపోయారు అని ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారు నష్టపోయిన యొక్క ఎన్ని ఎకరాలు నష్టపోయారో అనే వివరాలన్నీ కూడా నమోదు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక దీపావళి కనుక ఇప్పుడు రైతులు అందరి దగ్గర కూడా నిన్నటి రోజున కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తీరం దాటి వాయుగుండం బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం నెల్లూరు నుంచి కడప వద్ద తీరం దాటుతుంది మనకు వర్షాలు అయితే నిన్నటి నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పడ్డాయి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందే లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విద్యుత్ పర్యావరణ సంబంధం అయితే తెలియజేయడం అయితే జరిగింది
కాబట్టి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా నష్టపోయిన వంటి పంట పొలాలు అయితేనేమి ఈ నష్టపోయిన రైతుల నష్టాన్ని వారి పొలాలకు వెళ్ళి అందజేస్తామని ప్రభుత్వానికి అధికారులను నివేదికలు పంపించారు. అధికారులు వెళ్ళిన తర్వాత ఏ రైతు ఎంత నష్టపోయారు అనే వివరాలు సేకరించి వారందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు గతంలో ఏ విధంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇప్పుడు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 నుంచి 40,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.